కార్తీక్ మీరు అర్థం చేసుకుంటలేరు టెండర్ నిబంధనల ప్రకారం లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చినాక 30 రోజుల్లో 10% కట్టాలి ఏప్రిల్ 27 నాడు లెటర్ ఇచ్చిండు మే 26 కు 30 రోజులు పూర్తి అవుతుంది ఈ లోపలనే అతను ఒక లేఖ పెట్టుకొని నేను పైసలు కట్టలేను నా దగ్గర 10% కట్టడానికి నిధులు లేవు నాకు కొంత సమయం ఇయ్యమన్నాడు ఆ సంస్థ దగ్గర 10% నిధులు చెల్లించడానికి నిధులు లేని సంస్థకు టెండర్ ఇవ్వాల్సినంత గత్యంతరం లేని పరిస్థితి ఎందుకు వచ్చిందని నేను అడుగుతున్నా ఒక్క సంవత్సరంలోనే రోజుకు 2 కోట్ల ఆదాయం ఉంది 360 రోజులకు 730 కోట్లు వస్తాయి ఇప్పటికిప్పుడు ఎవరికి టెండర్ ఇచ్చినా నీకు ఆ డబ్బులు ఇస్తావు సంవత్సరానికి ఇస్తే మూడేళ్ల కోసం టెండర్ పిలిస్తే ప్రతి 3 సంవత్సరాలకు నువ్వు టెండర్ పిలిచినావు అనుకో ఈ ప్రకారంగా దాదాపుగా 2 లక్షల పైన కోట్లు వస్తాయని చెప్పి ఆర్థిక నిపుణులు ఒక అంచనా వేసి నివేదిక ఇచ్చారు పోని ఇవాళకి ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డుకు 6500 ఎకరాల భూమి ఉంది 15 కోట్ల ఎకరం పట్టుకున్న 100 కోట్లు ఉంది ఔటర్ రింగ్ రోడ్ నిర్మించినప్పుడు 6500 కోట్లు జపాన్ బ్యాంక్ నుంచి జైకా నుంచి అప్పులు తెచ్చి కట్టారు దానికి కొన్ని 100,000 ఎకరాలు అక్కడక్కడ భూములు ఉన్నాయి రింగ్ రోడ్ కాకుట వాటి అన్నిటిని కూడా కమర్షియల్ యాక్టివిటీకి తీసుకొస్తే ప్రభుత్వానికి ఎంతో ఆదాయం వస్తుంది ఇన్ని ఆదాయాలు ఉండి ఇన్ని అవకాశాలు ఉండి విపరీతంగా హైదరాబాద్ పెరుగుతున్న సందర్భంలో అత్యవసరంగా అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది ఇప్పుడు నా దగ్గర 10% కూడా డబ్బులు లేవు అంటున్నాడు 10% కూడా డబ్బులు లేనోనికి 100 కోట్ల రూపాయల ఆస్తిని కట్టబెడితే వాడు తీసుకొని పోయి సింగపూర్ సంస్థకు అమ్మాడు సింగపూర్ సంస్థ తీసుకుపోయి పాకిస్తాన్లో ఉండే ఐఎస్ఐ ఏజెన్సీకి అమ్మింది అనుకో ఏం జరుగుద్ది ఇది ఏం జరుగుద్దని నేను అడుగుతున్నా ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పరోక్షంగా చైనా ఆక్రమించుకుంటుంది శ్రీలంకలో మీరు చూసినా మొత్తం శ్రీలంకను మొత్తం చైనా ఆక్రమించుకున్నది పాకిస్తాన్లో మ్యాక్సిమం దేశం చుట్టూత చైనా కంపెనీలు ఆక్రమించుకున్నాయి ఇవాళ సింగపూర్కు 49% అమ్మితే ఆ 49% సింగపూర్ సంస్థ చైనా కంపెనీలు కొనుక్కొని వచ్చి చైనా వచ్చి ఇక్కడ కూర్చుందనుకో హైదరాబాదు అత్యంత కీలకమైన నగరము భద్రతా విషయంలో దేశ డిఫెన్స్కు సంబంధించిన అన్ని సంస్థలు ఇక్కడనే ఉన్నాయి పరిశోధనలు ఇక్కడనే ఉన్నాయి ఎలా డిఫెన్స్ ఫ్యాక్టరీల నుంచి ప్రతి ఒక్కటి ఇక్కడనే ఉంది ఇవాళ ఈ దేశంలో నుంచి ఔటర్ రింగ్ రోడ్ ఎస్టాబ్లిష్మెంట్ మొత్తం ఐఆర్బీ పోయి ఐఆర్బీ నుంచి ఇతర దేశాల సంస్థలకు వెళ్ళిపోయిన తర్వాత ఆ సంస్థలు ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగస్తుల రూపంలో వాళ్ళ ఏజెంట్స్ వచ్చి ఇక్కడ కూర్చున్నారు అనుకో నీ దగ్గర కంట్రోల్ ఉందా ఇవాళ చైనా ఏ రకంగా శ్రీలంకను ఆక్రమించుకున్నది ఏ రకంగా పాకిస్తాన్ ఆక్రమించుకొని ఏ రకంగా భారతదేశం లోపలికి 2,000 స్క్వేర్ మీటర్ల భూమిని ఆక్రమించుకొని లోపలికి వచ్చింది రేపు ఈ ఔటర్ రింగ్ రోడ్ కంపెనీ సింగపూర్ కంపెనీ నుంచి సింగపూర్ వెనకాల చైనా కంపెనీలు ఇప్పుడు సింగపూర్ సంస్థ పెట్టింది పెట్టుబడి లాభం వస్తే వాడు కూడా అమ్ముకుంటాడు నువ్వు నియంత్రించగలవా నీ దగ్గర నిబంధనలు ఉన్నాయా విదేశీ కంపెనీలకు అమ్మొద్దని ఆల్రెడీ సింగపూర్ సంస్థకు అమ్మేసిండు సింగపూర్ సంస్థ వెనకాల ఎవడొస్తాడు నీ దగ్గర ఏముంది నేను మొదటి నుంచి అదే చెప్తున్నా దీని వెనకాల అవినీతి దోపిడే కాదు మిగతా అన్ని విషయాలు కూడా దీని వెనకాల లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉన్నది అవును తెలుసు ఐఆర్బీ డిఫాల్టరు క్రిమినల్ కేసులు ఉన్నాయి సిబిఐ కేసులు ఉన్నాయి ఇదే కాదు ఎన్సిఎల్టీలా కంపెనీలు మూతవాడి బ్యాంకులను నిండా ముంచి బయటకు వచ్చినట్టు ఉన్నాయి ఇట్లనే చూస్తున్నా అందుకే చెప్తున్నా కదా ఇది తప్పనే చెప్తున్నా మీరే నేను ఎట్లా చూస్తున్నానో మీరు గుర్తిస్తలేరు నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నది అదే ఏమన్నా నాకు తెలియదు నేను దాని మీద ఇప్పుడైతే దీని మీద దృష్టి పెడుతున్నా అంటే బీఆర్ఎస్ బీజేపీకి తేడా ఎందుకు చూస్తున్నారు మీరు తేడా చూడాల్సిన అవసరమే లేదు వాళ్ళంతా ఒకటే కదా ఇప్పుడు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కి అధికారాలు ఎలక్టెడ్ గవర్నమెంట్కి ఉన్నాయని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది దాని మీద బీజేపీ వాళ్ళు ఆర్డినెన్స్ తెస్తామంటున్నారు మళ్ళీ లెఫ్టినెంట్ గవర్నర్కే పవర్స్ ఇచ్చేటట్టు దాంట్లో మేము వ్యతిరేకిస్తామని ఇప్పటివరకు మాట్లాడిందా బీఆర్ఎస్ కాబట్టి మీరు ఎందుకు బీఆర్ఎస్ మీద భ్రమలు పెట్టుకుంటున్నారు మీరు అట్లాంటి భ్రమలు ఏం పెట్టుకోకండి వాళ్ళంతా ఆయనతోనే ఉంటారు మోడీతోటే వాళ్ళు మోడీ మిత్రులే కొన్నిసార్లు బహిరంగంగా ఉంటారు కొన్నిసార్లు తెర వెనుకుంటారు తెర వెనుకు తెర ముందు ఉంటుంటారు అంతే
ఇప్పుడు కేబినెట్ లో ఉన్నది వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, నరసింహ స్వామి, మహమ్మద్ ప్రవక్త, యేసు ప్రభు, వీళ్ళు ఉన్నారు ఆ కేబినెట్లో. దేవుళ్ళు లేరు కదా, దొంగలే కదా ఉన్నది. ఈ దొంగలు ఏం చేస్తారు? దోపిడీ చేయకపోతే కేబినెట్లో చేస్తే మొత్తం పాస్ అవుతుందా? కేబినెట్ కూడా పరిమితులకు లోబడే పనిచేయాలి. కేబినెట్కి ఏం ఎక్స్ట్రాడినరీ పవర్, సూపర్ పవర్స్ ఏం లేవు. గతంలో కేబినెట్ చేసిన ఎన్నో నిర్ణయాలు కోర్టు ముందుకు పోయినాయి, కోర్టు చివాట్లు పెట్టింది. గతంలో ప్రభుత్వాలు ఉన్నప్పుడు జైలుకు కూడా పోయారు, 2G స్కాము, కోల్ స్కాము, లేకపోతే ఇక్కడ జరిగిన అధికారులు అందరు జైలుకు పోయారు కదా, అవన్నీ కూడా కేబినెట్లు అప్రూవల్ అయినాయి. ఎందుకు ఏజెన్సీలు అరెస్ట్ చేసినాయి? ఎందుకు అరెస్ట్ చేసినాయి? ఎందుకు విచారణ జరిగింది? ఇప్పుడు లాలూ ప్రసాద్ ఫాడర్ స్కామ్ ఉందనుకో, కేబినెట్ అప్రూవల్ లేదనుకుంటురా మీరు? లాలూ ప్రసాద్ ఫాడర్ స్కామ్లో కూడా, దానా కుంభకోణంలో కూడా కేబినెట్ అప్రూవల్ ఉంది. ఎందుకు ఇచ్చేసి అరెస్ట్ చేసి జైలుకు దొరి? జయలలిత తీసుకున్న నిర్ణయాలలో కూడా కేబినెట్ ఆమోదం ఉంది. ఎందుకు జయలలిత గారికి, ఆమె సహచరాలు శశికళ గారికి జైలు శిక్ష పడ్డది? కేబినెట్ ఆమోదిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని ఎవరన్నా అనుకుంటే, కేబినెట్ అనేది ఏం గంగా నది కాదు, గంగలో మునిగితే పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయని లేదు, అవేం పుష్కర స్నానం కాదు. కేసీఆర్ కేబినెటే దొంగల బండి, అలీబాబా డజన్నర దొంగలు అందులో ఉన్నది. సో వాళ్ళే కొలగొడుతురు. ఇవన్నీ పక్కన పెట్టారు, 10% కట్టాలనే నిబంధన నువ్వే పెట్టినావు, 10% కట్టకుండా నువ్వు ఎక్స్టెన్షన్ ఏమన్నా